అండి, నేను డాక్టర్ పిడికిటి మధుబిందు, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అట్ మణిపాల్ హాస్పిటల్స్. ఈరోజు నేను రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ గురించి వివరిస్తాను. అంటే జనరల్గా ఇది మూడు అంతకంటే ఎక్కువ గర్భస్రావాలు అవ్వటం, అది కూడా 5 నెలల లోపు జరగటాన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ అంటారు. ఇది సాధారణ ప్రెగ్నెన్సీస్లో పోల్చుకుంటే 5 to 7% ఉంటుందండి. దీనిలో రెండు రకాలు ఉంటాయి, టైమింగ్ ఆఫ్ మిస్క్యారేజ్ బట్టి. కొంతమందిలో ఇది ఫస్ట్ ట్రైమెస్టర్ లాసెస్, అంటే 12 వారాల్లోపు 3 నెలల్లోపు జరిగేవి ఫస్ట్ ట్రైమెస్టర్ లాసెస్, అలాగే 3 నుంచి 5 నెలల్లోపు జరిగేవి సెకండ్ ట్రైమెస్టర్ లాసెస్. ఇవి రెండు రకాలుగా ఉంటాయి. అట్లాగే కొంతమందిలో ఏంటంటే ప్రైమరీ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటాము, వీళ్ళల్లో ఒక 5th మంత్ దాటి అసలు ప్రీవియస్ ప్రెగ్నెన్సీ అనేదే ఉండదు, వీళ్ళకి కంటిన్యూస్గా ఈ ప్రెగ్నెన్సీ లాసెస్ జరుగుతూనే ఉంటాయి. సెకండరీ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటే వీళ్ళల్లో ఒక ప్రీవియస్గా ఒక చైల్డ్ ఉండొచ్చు, కానీ తర్వాత వచ్చే ప్రెగ్నెన్సీస్ అన్నీ కూడా ఇట్లా 5 మంత్స్లోపు మిస్క్యారేజ్ అవుతూ ఉంటాయి. దెన్ టెర్షియరీ ఆర్ 3వ రకం అనమాట ఇది. దీనిలో ఏంటంటే ఇన్ బిట్వీన్ నార్మల్ ప్రెగ్నెన్సీస్ అండ్ డెలివరీస్ ఉంటుంటాయి, ఆ మధ్యలో ఇట్లా రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ ఉంటూ ఉంటాయి. ఇప్పుడు ఈ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ అనేది జనరల్ ఆబ్స్టెట్రిక్స్లో తీసుకుంటే ఒక 5 to 7% కనిపిస్తుంటాయి. దీనికి కంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, ఫస్ట్ పేరెంట్స్కి అడ్వాన్స్డ్ ఏజ్ అంటే 40 నుంచి 44 ఇయర్స్ లోపు ఉన్న పేరెంట్స్ అయితే ఇది 50% వరకు వాళ్ళలో కనిపిస్తుంది. అలాగే వాళ్ళు చేసే జాబ్స్ అంటే ఎక్స్పోజర్ టు రేడియేషన్ కానీ టాక్సిన్స్ కానీ కొన్ని రకాల కెమికల్స్ వల్ల కూడా ఈ రికరెంట్ మిస్క్యారేజ్ జరగచ్చు. తర్వాత ఈ కన్సాంగ్వినిటీ అంటే మేనరికాలు, ఈ కుటుంబంలో ఈ మేనరికాల్లో వివాహం చేసుకున్న వాళ్ళలో కుటుంబంలో ఏదైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటే దానివల్ల కూడా ఈ రికరెంట్ మిస్క్యారేజెస్ జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా ఇక లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అంటే ఒబేసిటీ వల్ల, తర్వాత కొన్ని పీసీఓఎస్ ఉన్న మహిళల్లో కూడా ఈ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ అనేది చూస్తుంటాము. ఇవి కాకుండా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే యాప్లా సిండ్రోమ్స్, తర్వాత హెచ్ఎల్ఏ సిండ్రోమ్స్ అంటాం, వీటి వల్ల కూడా రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ ఉంటాయి. కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ లోయర్ జెనైటల్ ట్రాక్ట్ అంటే గర్భసంచి యూట్రస్ని ఇన్ఫెక్ట్ చేస్తే అక్కడ యూట్రస్ లోపల పొర దెబ్బతిని దానివల్ల కూడా ఈ మిస్క్యారేజెస్ జరుగుతాయి. ఇంకొక రకం ఏంటంటే థ్రాంబోఫిలియా అంటే రక్తం గడ్డగట్టుకునే వ్యవస్థ దెబ్బతింటం వల్ల వీళ్ళలో ఈ ప్రెగ్నెన్సీస్ నిలవ్వు. సో ఇవన్నీ కూడా మనకి వివిధ రకాల కారణాలు మదర్లో. తర్వాత అసలు రీజన్స్ ఏంటి అనేది వెతికితే, ఫస్ట్ ట్రైమెస్టర్ లాసెస్ అని చెప్పాను కదా ఇందాక, సో ఫస్ట్ 10 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే కన్సీవ్ అయిన 10 వారాల్లోపు మిస్క్యారేజ్ అయితే యూజువల్గా ఇది ఈ పిండంలో ఉండే ప్రాబ్లమ్స్ అంటే ఫీటస్లో ఉండే ప్రాబ్లం వల్ల మిస్క్యారేజ్ జరుగుతుంది. అట్లా కాకుండా 12 వీక్స్ దాటిన తర్వాత అయ్యే వాటిలో చూసుకుంటే కొన్ని మెటర్నల్ కాజెస్ ఉంటుంటాయి. ఈ రీజన్స్ ఏంటి దీనికి అనేది వివరిస్తాను. ఇప్పుడు ఫస్ట్ 10 వీక్స్ లోపు అనేది ఫీటల్ కాజ్ అని చెప్పాను కదా, తర్వాత జరిగే ఈ మిస్క్యారేజెస్లో మదర్లో ఏం ప్రాబ్లమ్స్ ఉంటే మిస్క్యారేజెస్ అవుతాయి, ఫాదర్లో ఏం ప్రాబ్లమ్స్ ఉంటే మిస్క్యారేజెస్ అవుతాయి అని చెప్తాను. మదర్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఫస్ట్ది గర్భసంచిలో ప్రాబ్లమ్స్ అంటే యూట్రస్లో ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉంటాయి. సో యూట్రస్లో ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉన్న మహిళల్లో 15%లో ఈ మిస్క్యారేజెస్ ఛాన్సెస్ ఉంటాయి. సో వీటిల్లో ప్రధానంగా చెప్పుకునేది సెప్టమ్ ఆఫ్ ద యూట్రస్ అంటే యూట్రస్ లోపల ఒక గోడలాగా ఉంటుంది, దీనివల్ల ప్రెగ్నెన్సీస్ నిలవ్వు. తర్వాత పాలిప్స్ కానీ ఫైబ్రాయిడ్స్ కానీ ఉన్నా కూడా ఈ మిస్క్యారేజెస్ జరుగుతుంటాయి. తర్వాత వచ్చేసి గర్భసంచి ముఖద్వారం అంటే సర్విక్స్, సర్విక్స్ కొంతమందిలో వదులవుతుంది, సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటాము. ఈ సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ ఉన్న మహిళల్లో యూజువల్గా సెకండ్ ట్రైమెస్టర్ అబార్షన్స్ ఉంటాయి. ఇది మదర్లో యూట్రస్లో ఉండే ప్రాబ్లమ్స్. ఇవి కాకుండా ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎండోక్రైన్ అంటే ఈ హార్మోన్ ప్రాబ్లమ్స్ అంటే ఈ థైరాయిడ్ డిజార్డర్స్ ఉన్నా, లేకపోతే డయాబెటీస్ ఉండి కంట్రోల్లో లేకపోయినా, లేకపోతే ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా, లేదా ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఉండాల్సిన దానికంటే తక్కువ ఉంటాం. సో ఇవన్నీ కూడా మదర్లో ఉండే హార్మోన్ ఇంబ్యాలెన్సెస్. ఈ కాకుండా ఇందాక చెప్పినట్టు ఇన్ఫెక్షన్స్, తర్వాత ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, దెన్ థ్రాంబోఫీలియా, ఇవన్నీ కూడా రికరెంట్ మిస్క్యారేజెస్కి కారణాలు అవుతాయి.